తెలంగాణ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతన్నలకు తీపి కబురైతే అందించింది. రేపటి నుండి రైతుల ఖాతాల్లో డబ్బులైతే పడనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రేపు ఈ జిల్లాలకు సంబంధించిన రుణమాఫీ అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. రేపటి నుండి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే పడనున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నగదును జమ చేయనుంది. లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేస్తామని మంత్రి హరీష్ రావు గారు ప్రకటించడం అయితే జరిగింది. మరో పక్షం రోజుల్లో లక్ష ఆ పైన ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు విడుదల త్వరలో చేయబోతున్నట్లు మంత్రి హరీష్ రావు గారు ప్రకటించడం అయితే జరిగింది. మొత్తంగా నెలలోపు తెలంగాణ ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేయనుందని వెల్లడించారు. లక్ష రూపాయల పైన తీసుకున్న రుణాలను మరో 15 నుంచి 20 రోజుల్లో రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. 12, 13 తేదీల్లో సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. సంగారెడ్డిలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం ఈ రుణమాఫీ పైన ప్రకటన అయితే చేయడం జరిగింది. రేపటి నుండి ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు మంత్రి హరీష్ రావు గారు అయితే తెలియజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరి మొబైల్కి టింగ్ టింగ్ అని ఈ మెసేజ్లు కూడా వస్తాయని ఆయన ప్రకటించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఇచ్చిన అప్డేట్. రేపటి నుండి ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ రుణమాఫీ అమౌంట్ అనేది అయితే ఖాతాలో జమ చేస్తున్నారు. సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి.